నేను మీ విజయమోహన్. మీ అందరి ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత. మరి మిమ్మల్ని అందరినీ నేనైతే చాలా చాలా మిస్ అయ్యానండి. మరి మీరు నన్ను మిస్ అయ్యారా లేదా చెప్పేయండి. ఎస్, మరి మన ఛానల్లో ఈరోజు చాలా మంచి వ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ వ్లాగ్ ఏంటి చూసేయాలి అనుకుంటే కనుక మరి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఉంది కదా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. ఎస్, మరి ఈ వ్లాగ్ అయితే చాలా మందికి మంచిగా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఈ వ్లాగ్లో నేను చాలా మన ఇంట్లో రొటీన్గా మనకి చాలా అవసరమైన వస్తువులు ఎన్నో ఉంటూ ఉంటాయి, అలాంటి వస్తువులన్నీ నేను పర్చేస్ చేశాను. ఎస్, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను పర్చేస్ చేసింది మీషో ర్యాండమ్ ఫైన్స్ అనమాట. మరి మీషో ర్యాండమ్ ఫైన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి, నా దగ్గర వరకు వచ్చేప్పటికీ ఎలా ఉన్నాయి, పిక్చర్లో ఎలా ఉన్నాయి, ఎలా 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 అని మనం అందరం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. కొత్తగా మరి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా అమ్మో మనం ఆన్లైన్లో కొంటున్నాము ఎలా వస్తాయో అనేసి ఒక పెద్ద డౌట్లు అయితే ఉంటూ ఉంటాయి. అండ్ ఎస్, బయటకి అప్పటికప్పుడు వెళ్లకుండా మనం ఇంట్లో ఉండి ఆన్లైన్లో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. మరి మీషో ర్యాండమ్ ఫైన్స్ లేట్ చేయకుండా అందులోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. నేను మీషోలో అయితే ర్యాండమ్ ఫైన్స్ కొన్ని పర్చేస్ చేశాను. అవి ఇంట్లోకి చాలా అవసరం పడుతూ ఉంటాయి మనకి. సో అలాంటి వస్తువులు అవి మనకి అదర్ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉన్నాయి, ఏ రేట్లో ఉన్నాయి, మనకి ఏ రేట్లో వచ్చాయి, ఎలా బాగున్నాయా లేవా, మనకి యూస్ఫులా లేదా, తక్కువ రేట్లో వచ్చాయా, మంచిగా వచ్చాయా, క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను ఈరోజు మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. మరి ఎస్, ఈసారి అయితే నేను చాలా యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకొచ్చేసాను, చూసేద్దాం. మీరు ఇంకా మీషో యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే నా లింక్ని ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫస్ట్ పర్చేస్ మీద 30% డిస్కౌంట్ లేదా 100 రూపీస్ లెస్ మీరు పొందవచ్చు అనమాట. అండ్ అలాగే కోడ్స్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన నేను కొన్న ర్యాండమ్ ఫైన్స్లో మీకు ఏవైతే నచ్చాయో అవి మీరు కూడా తీసుకోవచ్చు. చాలా చక్కటి క్వాలిటీతో ఉన్నాయండి 100. ఇదైతే చాలా జెన్యున్ రివ్యూ అండి, నాకు చాలా నచ్చాయి కాబట్టి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి మన వావమామ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను. మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీటిల్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి కొన్నానో నేను కూడా పెట్టి ఆర్డర్ పెట్టి చాలా రోజులైపోయింది, బట్ నేనైతే చూడడం కూడా చూడలేదండి. మీ ఎదురుగానే ఓపెన్ చేస్తున్నాను, ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దాము. ఓ మై గాడ్, కత్తెర ఎక్కడ పెట్టాలో మర్చిపోయాను చూసారా, ఇలా పెట్టుకొని మర్చిపోతూ ఉంటాము. ఎస్, మెమరీ లాస్ అయిపోతుంది ఈ మధ్య. ఎస్, మరి ఫస్ట్ది ఓపెన్ చేస్తున్నాను, ఏంటో తెలీదు. నేను ఏం పెట్టాను కూడా నాకే తెలీదు, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది పెట్టి. చూసేద్దాం. అన్నీ ఇంట్లోకి సంబంధించినవే. ఓకే, యా, ఇది వచ్చేసి నేను విండోకి నెట్ పర్చేస్ చేశాను అనమాట. ఈ నెట్ వచ్చేసి విండోకి పెట్టడం కోసం, సో మరి దోమలు అవి ఎక్కువ రాకుండా ఉండడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా చిన్నోడు వస్తున్నాడు అని అనుకున్నాము. మా చిన్నోడు వస్తే వాడి కోసం దోమలు కుట్టకుండా నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని పర్చేస్ చేశాను. ఇలా నెట్ ఇచ్చారు. ఓకే, ఇదంతా అయితే చూడండి, ఈ స్టిక్కింగ్ టేప్ కూడా ఉందన్నమాట. సో ఇది ఇచ్చారు. నెట్ కూడా బాగానే ఉంది, లెంత్ అది బాగుంది. ఇలా అడ్డంగా విండోకి పెట్టుకోవడానికి అనమాట. ఇదిగో నా వెనక ఉంది, ఆ విండోకి పెట్టడానికి. సో బాగానే ఉంది, లెంత్ అయితే బాగానే ఉంది, విడ్త్ అన్నీ చూసుకొని చేశాను. అండ్ అలాగే ఈ స్టిక్కింగ్ టేప్ కూడా ఇచ్చారు దీంతో పాటు. సో దీన్ని మనం ఓపెన్ చేసేసి దాన్ని ఇలాగా విండో చుట్టూ అతికిచ్చేసి దీనికి ఈ దీన్ని ఇలాగా స్టిక్ చేసేస్తే కనుక అది చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకుని దాన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలనుకున్నా, క్లీన్ చేసుకోవాలన్నా, ఎప్పుడు అవసరం లేదన్నా మనం తీసేసుకోవచ్చు. ఇలా ఇచ్చారు, బాగుందండి, చాలా బాగుంది. నిజానికి ఇవి ఇలాంటి నెట్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, బట్ అవి చాలా రేటు ఎక్కువే అని మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. బట్ ఇదైతే చాలా అఫోర్డబుల్గా ఉంది. అండ్ నేను ఎంత కొన్నాను అనేది కూడా స్క్రీన్ పైన నేను మీకు పోడిస్తాను, చూసేయండి. సో ఇదైతే బాగుందబ్బా.
అండ్ నీట్గా ఉంది, ఎక్కడ జాలీలు హోల్స్ ఏం లేకుండా డ్యామేజ్ అనేది కూడా లేకుండా ఉంది. అండ్ వన్స్ ఇంకొకటి అండి మీకు చెప్పాలి అనుకున్నాను, మీషోలో వచ్చేసి మనకి ఏదైనా డ్యామేజ్ పీస్ వచ్చినా, ఏదైనా నచ్చని పీస్ సైజెస్ బాగుంది అలాంటివి ఏమైనా వస్తే కూడా మనం ఈజీ రిటర్న్స్ ఉన్నాయన్నమాట, ఈజీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో మరి మనకేమి పెద్ద రిస్క్ అనేది కూడా అనిపించదు, సో మనం చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను, ఇదేంటబ్బా ఇదేమిటబ్బా అది అదేను అబ్బా, బట్టలు ఆరేసుకోవడానికి అండి. ఎస్ జనరల్గా ఇప్పుడు వానాకాలము, వానాకాలంకి మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది, దండాలు చాలా తక్కువ ఉంటాయి, అండ్ లేదా మనకి ప్లేస్ ఎక్కువ లేకపోతే రాడ్ల మీద ఆరేసుకుంటాం, కుర్చీల్లో మంచాల మీద ఆరేస్తూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లం లేకుండా విత్ హుక్స్తో వచ్చిన ఈ దండంకి నేను తీసుకున్నాను అనమాట. 3 వచ్చేసి అరౌండ్ నాకు 101 ఎందుకో వచ్చాయి, హుక్తో పాటు వచ్చాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఇది చూడండి ఇలా ఉంది అనమాట. సో దీనిలో 3 కలర్స్ వచ్చాయి, ఈ 3 కలర్స్ కూడా విత్ హుక్స్తో వచ్చాయి. మనకి ఎంత లెంగ్త్ కూడా 5 to 8 meters లెంగ్త్ ఉంది. సో ఈజీగా మనము దండాలు వేసేసుకుంటే ఈ వానాకాలంలో మనం బట్టలు అవి ఆరేసుకోవడానికి చక్కగా ఆరిపోతాయి, నీట్గా ఉంటుంది, ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఉన్నా కానీ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఈ రోప్స్ విండ్ ప్రూఫ్ అంట, విండ్ ప్రూఫ్ కూడా ఉంటుందని నాకు తెలీదు. సో ఇప్పుడే చూస్తున్నాను విండ్ ప్రూఫ్ అట ఇది. సో బాగున్నాయి ఇదైతే, ఓపెన్ చేసి చూద్దాం. సో లెంగ్త్ కూడా చాలా ఉంది. ఎస్ హుక్ చూసారా, ఇలా మనం నెయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, నెయిల్కి మనం ఇలా తగిలిచ్చేసి హుక్ని ఇలా పెట్టేసుకుంటే కనుక మనకి చక్కగా లెంగ్త్ ఈ బట్టలు ఆరేసుకోవడానికి దానికి కూడా బాగుంటుంది, చాలా నీట్గా ఉంది. సో ఇలాంటివి మనకి 100 rupees 3 రోప్స్ వస్తున్నాయి అంటే నమ్మచ్చు అంటారా చెప్పండి, నిజంగా నమ్మచ్చు. సో అవి మీషోలో దొరుకుతున్నాయి, సో లింక్ ఇస్తున్నాను చూసేసుకోండి సరేనా. ఎస్ ఇది వచ్చేసి అయితే నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైనది అనమాట, నేను బాగా ఇష్టంగా కొనుక్కున్నాను. ఎస్ నాకు బాగా ఇష్టము అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇది ఆర్ట్కి సంబంధించిన మెటీరియల్ అనమాట, పెయింటింగ్ ఆర్ట్కి సంబంధించినది. సో అందుకని ఇది పర్చేస్ చేశాను. సో ఇది ఎలా వచ్చింది చూసేద్దాం, నేనైతే చెప్పను ఇప్పుడు, చూసాక మీరే చెప్పేయండి ఎలా ఉందో. ఇదైతే నేను చాలా రోజుల నుంచి తీద్దాం ఓపెన్ చేద్దాం అని అనుకున్నాను, బట్ సరే మన వ్యూయర్స్కి చూపిస్తూ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా నమ్ముతారు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది అని నేను మీ గురించి అని వెయిట్ చేశాను అనమాట ఇన్ని రోజులు, లేకపోతే ఎప్పుడో ఓపెన్ చేసి పెయింటింగ్ చేసేసేదాన్ని దీన్ని. అమ్మో దేవుడా ఏమిటండి బాబు, ఎంత గట్టిగా కట్టకట్ట ఇచ్చారు ప్యాకింగ్ అయితే, చాలా బాగుంది. ఎస్ ఇలా గట్టి ప్యాకింగ్తో ఇచ్చారు, అండ్ బబుల్ ర్యాప్తో కూడా ఇచ్చారనమాట, చాలా బాగుంది. బబుల్ ర్యాప్ని ఇలా ఇలా నొక్కుతూ టైంపాస్ చేయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు. సో దాంతో రకరకాల పెయింటింగ్స్ చేయొచ్చు, సో అందుకని దాన్ని అలా ప్రెస్ చేయాలన్నమాట. చాలామంది ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు, బబుల్ ర్యాప్తో ఆడుతూ ఉంటారు టైం పాసింగ్ లాగా కదా, అప్పుడప్పుడు బాగానే ఉంటుందండి. ఓ చాలానే ఇచ్చారు దీనికి పెద్ద కదే. సో ఇలా అనమాట, ఇలా అన్నీ మనం సెపరేట్గా మనం ఫిక్స్ చేయాలి కదా, దీనికి ఇది ఇలా పెట్టాలి, ఇలా హుక్స్ ప్రొవైడ్ చేశారు, వీళ్ళు హోల్స్ ఇచ్చారనమాట, ఈ హోల్స్ నుంచి ఇది ఇలా పెట్టాలి. సో మనకి లేట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు తర్వాత చూపిస్తాను, బట్ ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది. ఇలా ఇటువైపు దీనికి 4 సైడ్స్ కూడా ఇచ్చారనమాట, ఇలా 4 సైడ్స్ ఇచ్చారు, ఇలా సైడ్స్ ఇచ్చారు, అండ్ అప్పర్ అండ్ లోయర్ కూడా ఇచ్చారు, 4 సైడ్స్ అనమాట టోటల్గా. ఈ 4 సైడ్స్ దీనికి ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం చేసుకోవాలి, ఇలా ఫిక్స్ చేసుకోవాలి, సో దట్ మనకి బాక్స్ లాగా వస్తుంది అనమాట, ఇవి పెట్టడం వల్ల మనకి బాక్స్ లాగా వచ్చేస్తుంది. సో దీనిపైన మనం జరొక మ్యూరల్ పెయింటింగ్ కానీ లేదా లిపన్ ఆర్ట్ కానీ ఏదైనా చేసుకొని మంచిగా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇదైతే బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బట్ మనం దీనికి హెవీ వెయిట్స్ ఏం పెట్టకుండా వర్క్ చేయాలి. సో ఈజీగా చిన్న చిన్న పిచ్చి వాయి పెయింటింగ్ ఇలాంటివి ఏవైనా పెయింటింగ్స్ చేసుకుంటే కనుక చాలా లుక్ బాగుంటుంది. సో ఇది దట్టు బాక్స్ టైప్ కాబట్టి ఇంకా బాగుంటుంది. సో అది ఇది చేశాక నేను తప్పకుండా మీకు చూపిస్తాను, అండ్ చేస్తున్న వీడియో కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, నేను DIY కూడా చూపిస్తాను, ఓకేనా.
ఎస్ ఇది ఇదన్నమాట. అండ్ ఎస్ ఇది కొంచెం నేను ముందు ఓపెన్ చేసి చూశాను, ఎందుకంటే నిజాయితీగా చెప్పాలి కదండి, ఎస్ ఎందుకంటే ఎలా ఉంటాయి ఏమో, ఇంట్లోకి ఎలా వస్తాయో ఏమో తెలియదు కదా, మళ్ళీ ఏమైనా బాగోకుండా వచ్చాయనుకోండి, డబ్బులన్నీ నాశనం చేసేసుకున్నావు, నా డబ్బులన్నీ మీషోకి వెళ్ళిపోతున్నాయి అది ఇది అని సంపోజ్ తింటారు, ఎందుకు వచ్చింది చెప్పండి ఇవన్నీ. సో అందుకనే ముందుగానే చెక్ చేసుకున్నాను, మళ్ళీ ఏమైనా బాగోకపోతే ఎక్స్చేంజ్ అవి పెట్టాల్సి వస్తుంది కాబట్టి. సో మరి మీషోకే డబ్బులన్నీ తగలేస్తున్నావు అని అనిపించుకోవద్దు కదా అందుకనమాట. సో నేను అప్పుడప్పుడు ఇలాగ కిచెన్ ఐటమ్స్ మనకి మారుస్తూ ఉండాలి అని, ఎప్పుడు అలా డబ్బాలు అవి మారుస్తూ ఉండాలి అని అనుకుంటాం కదా అందరం అనుకుంటాం ప్రతి ఇంట్లో కూడా. సో అలాగే నేను ఈసారి కూడా మారుద్దాము అని చెప్పేసి ఇలా సెట్స్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నాకు 24 పీసెస్ వచ్చాయి సైజ్ బై సైజ్. సో ఇవి చూపిస్తాను, చాలా గట్టిగానే వచ్చాయి. సో మూత ఇలా గట్టిగా ఉంది, మూత వచ్చేసి ఇలా యాష్ కలర్, అండ్ ఇందులో ఒక డబ్బా కూడా గట్టిగానే ఉందండి. సో మనం పప్పులు ఉప్పులు అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ అన్ని డబ్బాలు కూడా ఒకే సైజులో కాకుండా ఒకే డిజైన్లో వచ్చాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో. మనకి కావలసిన కెపాసిటీని బట్టి మనం వాటిలో ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ ఇందులో ఇంకొక డబ్బా ఉంది, అండ్ మళ్ళీ దాని లోపల ఇంకో డబ్బా ఉందబ్బా, ఏదో పంజరంలో చిలక ఉన్నట్టుగా ఇందులో చూడండి ఇంకొక డబ్బా కూడా ఉంది. సో ఇలా అన్నమాట, మనకి కావలసిన వాటిని బట్టి మనము పెద్ద వాటిలో పప్పులు అవి వేసుకోవచ్చు, అండ్ చిన్న చిన్న వాటిలో మసాలా డబ్బొడులు ఇలాంటివన్నీ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చిన్న వాటిలో మనకి స్పైసెస్ కానీ ఇంకేమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్పూన్స్ కూడా ఇచ్చారు, ఇలా స్పూన్స్ కూడా ఇచ్చారు. సో బాగున్నాయి, ఓవరాల్గా అయితే చాలా చక్కగా ఉంది. ఇలాగా నాకు 24 పీసెస్ వచ్చాయన్నమాట. సో ఈ 24 పీసెస్ నేను క్లీనింగ్ చేసి మళ్ళీ పెట్టుకునేప్పుడు మనం ఇవి అన్నీ సర్దుకోవచ్చు అనమాట. సో నాకైతే నచ్చాయి ఇవి 24 పీసెస్. అంత తక్కువ రేటుకి ఎవరిస్తారు చెప్పండి నిజానికైతే. అండ్ మనకి బేగం బజార్, ఉస్మాన్ గంజ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే కూడా ఇంత తక్కువ రేట్ అయితే రావు. సో ఓకే, ఏది శాశ్వతం చెప్పండి, మనమే శాశ్వతం కాదు, అలాంటప్పుడు ఇవి మాత్రం శాశ్వతంగా ఉంటాయో చెప్పండి. ఒక 1-2 ఇయర్స్ వరకు అయితే వాడేట్టుగా నేను ఇలాంటివి తీసేసుకున్నాను, బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. సో అందుకని ఇవి తీసుకున్నాను. సో ఇలాగన్నమాట 3-3 పీసెస్ అలా వచ్చేసాయి, మొత్తం అంతా కూడా 24 పీసెస్ వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ ఎస్ ఇవన్నీ కూడా డెకరేట్ చేశాక మొత్తం అంతా సర్దుకొచ్చాక కూడా నేను మీకు పిక్స్ ఎస్ మరి చూసారు కదండి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ అన్ని. అంటే మనకి డైలీ యాక్టివిటీస్లోనే చాలా అవసరం పడుతూ ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న ఐటమ్సే మనకి ఇంట్లో ఎక్కడ కనపడకుండా ఎక్కడ పెట్టామా అనేది తోచదనమాట. మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి తొందరగా దొరకవు, అలాంటి ఐటమ్స్ మంచిగా మనకి ఎప్పటికప్పుడు అవసరం పడుతూ ఉంటాయి. కాబట్టి నేను ఇలాంటి ఐటమ్స్ని పర్చేస్ చేశాను, మరి నాకైతే చాలా చక్కగా ఉన్నాయి. మరి మీకు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ని తెలియచేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్.